నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 25 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమణారావు కుట్టు మిషన్లు పొందిన మహిళలు కష్టపడి ఆర్థికంగా ఎదగాలని సూచన. ఆపరేషన్ గరుడ నిఘా నీడలో పెద్దపల్లి డ్రోన్ కెమెరాల పనితీరును పరిశీలించిన పోలీసులు. జూలపల్లి నుండి నిట్టూరు వరకు 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు 6 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ. అంగరంగ వైభవంగా ఓటెల శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు పెద్దపట్నం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప్పు పూజారులు. పెద్దపల్లి హుద్రత్ నగర్ లోని క్రీసెంట్ హై స్కూల్లో వన మహోత్సవ కార్యక్రమం. మానవ మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, క్రీసెంట్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయాజ్. పెద్దపల్లి పట్టణంలో మరో విషాదం. పట్టణంలోని కేకే చికెన్ సెంటర్ యజమాని ముజ్జు గుండెపోటుతో కన్నుమూత. పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి పాలితం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఆర్డీఓ, పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి గంగయ్య. గౌరెడ్డిపేట రైల్వే గేట్ వేసినప్పుడల్లా దాదాపు 40 నిమిషాల పాటు నిరీక్షిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, ప్రయాణికులు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే అధికారులను కోరుతున్న వాహనదారులు, ప్రయాణికులు. చీపురాయి గ్రామంలో పలువురు రైతులు సాగు చేసిన మొక్కజొన్న, ప్రత్తి, కంది, వరి, అలసందతో పాటు మిశ్రమ పంటలను పరిశీలించిన పెద్దపల్లి ఏవో అలివేణి.